కక్కిరాలపల్లి గ్రాడ్యుయేట్స్ తో నిన్న ఈవినింగ్ నేను మన కక్కిరాలపల్లి క్రాస్ లో నేను ఒక సమయం సాలు నీరు లేక కరెంట్ సరిగా లేక పెట్టుబడి లేక ప్రభుత్వ పరంగా సహాయం దొరకక ఇంకా కొంచెం నిమ్మలంగా మాట్లాడుతుంది నేను హైదరాబాద్ దాటి పోగా అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గాని అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గాని చేయని ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ కల్పించింది. గౌరవ ఐటీ మంత్రి వర్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో అనేక ఐటీ దిగ్గజాలను ఈ రాష్ట్ర రాజధానికి తీసుకొస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ దాదాపు 14-15 లక్షల మందికి ఈ రోజు ఉద్యోగ అవకాశాలు జరిగినాయని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. కాబట్టి ఒక్కసారి మా యువత మా గ్రాడ్యుయేట్స్ పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆలోచించండి, పనిచేసే నాయకుడిని ఎంచుకోండి. 14 జరిగే పల్లా రాజశేఖర్ రెడ్డి గారికి మీరు ఓటేయాలని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి పల్లా రాజశేఖర్ రెడ్డి గారిని బ్యాలెట్ బాక్స్ లో బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ 3, మరి సీరియల్ నెంబర్ 3 కి ఒకటో ప్రాధాన్యత ఓటేసి మరి ఇంకా 2కు 3కు పోతే అది ఉపయోగం ఉండదు. ఒకటో ప్రాధాన్యత ఓటేసి మీ ఓటును వినియోగించుకోవాలని మీకు చేతులెత్తి నేను నమస్కారం.